కృష్ణా జిల్లా తిరువూరు పట్టణం విజయవాడ బీసెంట్ రోడ్డు రద్దీగా మారింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2 వారాల పాటు కర్ఫ్యూ విధించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విజయవాడ ప్రజలు దీన్ని పట్టి పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పెరుగుతోంది. ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. ఇప్పటికే పట్టణంలో వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి కర్ఫ్యూను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.